వెల్కమ్ టు రోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు నమస్తే నమస్తే మా చిన్న పిల్లలకి సేవింగ్స్ అంటే పొదుపు చేయటం ఎలా నేర్పించాలమ్మా చిన్నప్పటి నుంచి ముందర ఉంటే ఒకటి అయితే ఉంటే కూడా పిల్లలకి వ్యతిరేక భావన కలగచ్చు అది రెండు రెండు ఉన్నాయి ఏమిటంత పీనాసిగా ఉన్నావు అని పీనాసితనానికి పొదుపుకి మధ్య ఉండే తేడా ఒకటి చెప్పాలి వాళ్ళకి మౌలికంగా పిల్లలు ఏమిటి ఏమిటి నేను అందరికీ చెప్పే మాట ఏమిటంటే నువ్వు తయారు చేయలేని వస్తువుని నీకు వాడుకోవడానికి ఇస్తే వాడుకోవాలి కానీ దుర్వినియోగం చేయకూడదు కదా ఒక్క మెతుకు పండించగలవా నువ్వు ఒక్క గింజ నువ్వు పండించటం చేత కాని బడివి నీ మీద దయతో ఎవరో పండించి నీకు ఆహారం ఇస్తే తిను కడుపు నిండా అని దాన్ని నువ్వు తింటే వరకు పర్వాలి నువ్వు తినడానికి కదా ఇచ్చారు తినడానికి ఇచ్చినటువంటి ఆహారాన్ని నువ్వు చెత్తబుట్టలో వేసే అధికారం ఎవరిచ్చారు నీకు దేనిని కూడా నువ్వు తయారు చేయలేవు తయారు చేయలేనటువంటి వాడికి పాడు చేసే అధికారం లేదు కానీ నీ మీద ఉన్న ప్రేమతో అనేక మంది నీకు ఎన్నో వస్తువులు తయారు చేసి ఇచ్చారు ఇది మౌలికంగా వాళ్ళకి చాలా సందర్భాల్లో చెప్పవలసిన అవసరం చెబుతూ 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 ఉండాలి అది వాళ్ళ బుర్రలోకి ఎక్కాలి పొదుపుకి పీనాస్తనానికి ఉన్నటువంటి తేడా చెప్పాలి చాలామంది రెండు ఒకటి అనుకుంటారు వస్తువుని కావలసిన దాన్ని కావలసినంత వరకు వాడుకోవడం మాత్రం పొదుపు తను కూడా వాడుకోకుండా దాచిపెట్టుకోవడం పీనాస్తనం ఇప్పుడు సింగరాజు లింగరాజు ఉన్నాడు వరవిక్రయం నాటకంలో వాడు రోజు పదకొండున్నర పన్నెండు అయ్యేదాకా వంట చేయని ఇచ్చేవాడు కాదు ఎందుకు అంటే ఎవరన్నా భోజనానికి పిలుస్తారేమో చూసి అప్పుడు చెయ్యాలట ఇంకా చాలా చాలా చెప్తాడు అంటే అంత తన తను కూడా తినకుండా తన కడుపు కూడా కట్టుకుని ఆ దాచిపెట్టాలి అది అది పీనాస్తనం అవుతుంది కానీ నాకు కావలసినంత నేను సుష్టుగా తింటా కానీ ఒక్క మెతుకు కూడా వృధా చేయను అనే సంగతి చెప్పాలి మనకి మెతుకుపోతే బతుకుపోతుంది అని ఒక సామెత ఉంది ఎప్పున్న విన్నారో లేదో విన్నానమ్మా మెతుకుపోతే బతుకుపోతుంది అంటే ఒక్క మెతుకు కూడా వృధా చేయడానికి వీల్లేదు కావాలంటే వంద మందికి అన్నం పెడతా నేను కడుపు నిండా కానీ నేను ఒక్క మెతుకు కూడా వృధా చేయను ఇది చెప్పగలగాలి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను నాకొక్క ఎవరన్నా పక్కన పారేస్తే వదిలేస్తే అందులో నాకు ఎవరు కనపడతారంటే రాత్రింబగళ్ళు నిద్రాహారాలు లేకుండా కష్టపడి పండించినటువంటి రైతు కన్నీరు కనపడుతుంది అందులో నాకు నిజానికి వ్యవసాయం ఒక వ్యసనంగా చేస్తున్నారు కానీ లాభం వస్తుందని చేయటల్లా చేయకుండా ఉండలేమని చేస్తున్నారు అంతే ఇంకోటి ఏం చేయలేం కదా అని అట్లా చేస్తూ చాలా కష్టపడి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే అంత కష్టపడి పండించినటువంటి ఆహారాన్ని మనం వృధా చేస్తున్నామే ప్రతి పడేసిన ప్రతి మెతుకు ఒక్కొక్క రైతు యొక్క కన్నీరు అనే సంగతి పిల్లల మనస్సుల్లోకి చెప్పగలిగితే ఆహారాన్ని వృధా చేయడం ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి వస్తువుని వృధా చేయకుండా ఉండేటటువంటి దాన్ని వాళ్ళకి నేర్పించాలి సాధారణంగా పొదుపు అనగానే మనం ఏమనుకుంటామంటే డబ్బు మాత్రమే ఆదా చేయడం అనుకుంటాం డబ్బు ఆదా చేయడం ఒక భాగం మాత్రమే అతి చిన్న భాగం అది నిజానికి ప్రకృతి మనకి ఉదారంగా ఇచ్చిన బోలెడు సంపద ఉందే ఈ సంపదలో దేనిని కూడా వృధా చేయకుండా ఉండడం అనేది నేర్చుకోవాలి నీరు వృధా చేయకూడదు నీరు వృధా చేస్తే కదా భూకంపాలు రావడం అన్నది జరుగుతోంది నేలలో ఉన్నటువంటి అట్టడుగు పొరల్లో ఉన్నటువంటి నీటినంతా మనం తీస్తున్నాం ఒక్క చుక్క మళ్ళీ భూమికి పట్టలేదు మనం నేలంతా సిమెంటు మయం చేసేసాం వాన పడితే నీళ్లు భూమికి ఇంకుతున్నాయా ఇంకట లేదు అందుకని అడుగు పొరల్లో ఉన్నటువంటి నీరంతా ఖాళీ అయిపోయి ఖాళీ అయిపోయింది కనుక అక్కడ శూన్యం వ్యాక్యూమ్ ఏర్పడి ఆ లో అడ్జస్ట్మెంట్స్ కావడం కోసం వల్ల భూకంపాలు జరుగుతున్నాయి మనకి అగ్నిపర్వతాల వల్ల వచ్చే భూకంపాలు కాదు భూమిలో అడుగున స్ట్రాటా ఖాళీగా అయిపోయినప్పుడు వచ్చింది లాటూర మీకు బాగా పసిపిల్లలు అయి ఉండాలి లాటూర్లో జరిగినటువంటి భూకంపం ఎన్ని వందల వేల మందికి ఇబ్బంది కలిగించిందో ఆ సందర్భంలోనే ఇవన్నీ అందరికీ కూడా మనం చెప్ప నీరు జాగ్రత్త పెట్టుకోమని అందరికీ ఉద్యమంగా చెప్పాల్సింది చెప్పడం అప్పుడు మొదలైంది సరే ఇంకా భూమి సంగతి మనకి తెలియనే తెలుస్తోంది భూమిని మనం ఏం చేస్తున్నాం నాశనం చేస్తున్నాం కనుక ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి భవనాలు కట్టడాలు తగ్గించి పంటలు పండడానికి భూమిని వదిలేసి దాని మీద మొక్కలని జంతువుల్ని యథేచ్ఛగా తిరగనిస్తే పరిస్థితి భిన్నంగా ఉండేది ఒకప్పుడు గోచార భూములు ఉండేవి ప్రతి గ్రామానికి అంటే ఆవులు తిరిగి తిండి తినడానికి గడ్డి ఉండేటటువంటివి ఊళ్ళో అందరు ఆవులు వెళ్ళి తినొచ్చు అవి వాటి పేరే గోచార భూములు ఊళ్ళో అందరు ఆవులు వెళ్ళి అక్కడ మేతమయ్యచ్చు ఇప్పుడు అవి కూడా బంజరు భూములు అని చెప్పి ఎవరికో ఇళ్ళు కట్టుకోవడానికి ఇచ్చేపడికి ఏమవుతుంది ఆవులకి గేదెలకి గీతల గేటికి కూడా మేత లేనటువంటి పరిస్థితి ఉంది ఆ వనచరులుగా ఉండేవి బంజరు తర్వాత అయిందో బంజారు భూములు అని చెప్పి అట్లా చేయడం జరిగింది భూమి విషయంలో మనం లేము పది గదులున్న ఇల్లు కావాలండి ఈ ముగ్గురు మనుషులకి చెప్పండి అంటే నువ్వు భూమిని కూడా ఇంకోళ్ళకి ఉండడానికి అవకాశం లేకుండా నువ్వు దాన్ని అంతా ఆక్రమించుకున్నావా వీళ్ళందరూ హిరణ్యాక్షుల జాతికి చెందిన వాళ్ళు అవునా కాదా భూమిని అంత కబ్జా చేసిన వాళ్ళు ఇలా భూమిని మనం పొదుపుగా వాడాలి పొదుపుగా వాడాలంటే కుదించటం అది కాదు నాకు అక్కర్లేనంతటి దాన్ని నేను సంపాదించక్కర్లేదు నేను నా కుటుంబం ఉండడానికి ఎంత కావాలో అంత స్థలం అది ఉండడానికి సరిపోయిన ఇల్లు అంతవరకు ఉంటే చాలు నీటిని వృధా చేయకూడదు నీటిని వృధా చేయకుండా ఉండడం నేర్పడం ఒక్కటి తెలిస్తే సొమ్ము జాగ్రత్తగా ఉండడం తెలుస్తుంటే పూర్వం ఒక మాట చెప్పేవారు నీళ్లు ఎంత వాడారో దాన్ని బట్టి వాళ్ళు ఎంత ఖర్చు మంతులో తెలుస్తుంది అని చెప్పి పరీక్ష చేయడానికి నీళ్ళనే పరీక్షగా పెట్టేవారు ఇప్పుడు మనకి ఎంతమందికి నీటిని పొదుపుగా వాడడం తెలుసు మనం వాడేటటువంటి నీటిని ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు మంచినీళ్ళు తాగడానికి వంట చేసుకోవడానికి మంచినీళ్ళు స్నానానికి నీళ్లు వాడిన తర్వాత మిగిలినటువంటి వాడే నీరు చాలా ఉంది ఆ నీటినంతా వృధా చేయకుండా సద్వినియోగం చేసుకునే పద్ధతులు ఉన్నాయి కదా నాలుగు కుండీలు పెట్టండి మొక్కలు పెట్టండి మీరు బియ్యం బియ్యము కూరలు మొదలైనవి కడిగిన నీళ్ళన్నీ కాళ్ళిల్లో పోయండి మొక్కలు ఎదుగుతాయి పర్యావరణంలో కాలుష్యము తగ్గుతుంది నీరు వృధా కాదు సబ్బు రసాయనాలతో వాడిన ఉంటాయి బట్టలు తిగిన నీళ్లు వాటితో అన్ని కడుక్కోండి మెట్లు కడగండి పెరడు కడగండి లేదా రోడ్డు మీద పోయండి ఏమవుతుంది నీళ్లు ఆవిరయ్యి వాతావరణంలోకి ఆవిరి పెడుతుంది భూమిలోకి ఎక్కడన్నా ఇంకితే ఒక చుక్క ఇంకే అవకాశం ఉంటుంది కదా ఇలా ప్రతి దానిని కూడా సద్వినియోగం చేసుకోవడం అనేది నేర్పవలసింది నేను ఒక జరిగిన విషయం చెప్తా రెండున్నర మూడేళ్ల పిల్లవాడు అన్నం వృధా చేస్తూ గిరాటేస్తూ ఉంటే దాన్నంతా పోగు చేసి తల్లి చిన్న కవర్లో పెట్టి మర్నాడు అలా బయటికి తీసుకెళ్ళి చూపించింది ఈ అన్నం తీసుకెళ్ళి వీడు పడేసిన అన్నం తీసుకెళ్ళి అట్లా పడేస్తే పక్షులు ఏరుకు తింటున్నాయి కోతులు తిరుగుతుంటే వాటికి పెట్టింది వాడు ఆశ్చర్యంగా చూశాడు చూస్తే ఇది నువ్వు నేను ఎక్కువ పెడుతూ ఉంటే నువ్వు ఇలా వృధా చేస్తున్నావు పాపం ఆ పక్షులకు వాళ్ళ అమ్మ లేదు అన్నం పెట్టడానికి ఎవరు పెడతారని ఎదురు చూస్తున్నాయి నువ్వేమో ఏమో ఇలా గిరాక్ చేస్తున్నావు ఎడ ఎట్లా పడితే ఎట్లా అందువల్ల రేపటి నుంచి నువ్వేం చేస్తావు వాడి చేతే చెప్పించింది నాకు అన్నం కానీ రొట్టె గాని ఎక్కువైతే ఈ కవర్లో వేసి రేపు తెచ్చి కోతికి పెడతాను జరిగిన అమ్మ నేను కథ కల్పించి చెప్పట్లేదు నాకు తెలిసిన వ్యక్తి చేసినటువంటి పనిది ఈ రకంగా కొంచెం సమయాన్ని వెచ్చించి చెప్పగలిగితే నీళ్లు ఆహారం వస్త్రాలు ఎక్కువ ఒక వయసు వచ్చాక ఎనిమిది పదేళ్ళు వచ్చేటప్పటికి రకరకాల బట్టలు కావాలనిపిస్తాయి అప్పుడు బట్టలు లేని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళ పాత బట్టలు వీళ్ళ చేత వాళ్ళకి ఇప్పిస్తే అప్పుడు అర్థమవుతుంది లేకపోవడం అంటే వీళ్ళ చేత ఇప్పించాలి ఇవ్వడం కాదు చారిటీ నాకోసం కాదు వాళ్ళకి నేర్పించాలి కదా చారిటీ స్టార్ట్ సెట్ హోమ్ అని కదా చెప్తారు అని చేతి ఇక్కడి నుంచి ప్రతి చిన్నదాని కూడా మనం ఆచరిస్తూ వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్తే నిజం చెప్పాలంటేనమ్మా పిల్లలు బంగారం దట్స్ మై క్యాచ్ వాడ్ ఇప్పుడు చెప్తాను నేను పిల్లలు బంగారం చెడగొట్టేది పెద్దవాళ్ళే వాళ్ళకి నేర్పకపోవడం వల్ల తెలియ చెప్పకపోవడం వల్ల ఇలా చేయడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు వాళ్ళ మనసుకి ఎ ఎక్కేటట్టుగా చేయడం వల్ల తెలుస్తుంది అలవాటు పడ్డటువంటి పిల్లలు నీకు రోజుకి బట్టలు కొను అని అడిగితే ఉన్నాయి కదా పది జతలు ఎవరన్నా బేదవాళ్ళకు కొనిద్దాంలే అన్నటువంటి పిల్లలు తెలుసు నాకు అంటే తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పినటువంటి విషయం వల్ల వీళ్ళకి నాలుగు వార్ రోబుల్లో బట్టలుండి పిల్లవాడికి పొదుపు గురించి మాట్లాడితే వింటాడా వినడు కదా అవును అంచేత వాళ్ళకి నేర్పడానికి ముందు వీళ్ళకి తెలియాలి అసలు పొదుపు అంటే ఏమిటి పీనాస్తనం కాదు నువ్వు సుష్టుగా తిను అవతల వాళ్ళకు సుష్టుగా పెట్టు కడుపు నిండేటట్టుగా వృధా మాత్రం చేయొద్దు మా నాన్నగారు అనేవారు వంద మంది వస్తే భోజనం పెడతా ఒక్క మెతుకు పడేస్తే ఊరుకోననేవారు ఎందుకంటే వ్యవసాయం చేసి ఆ కష్టం తెలుసు వారికి అందువల్ల ఇలా ప్రతి అంశంలోనూ చెప్పుకుంటూ వస్తే ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అయినా కొంతమంది పిల్లలకి వంట పట్టదండి అందరూ ఒక లెక్క ప్రకారం ఉండరు కదా అట్లాంటి వాళ్ళకి కాస్త పది అలా వచ్చాక లెక్కలు చెప్పాలి ఇంటి ఖర్చులు ఇదిగో నాకు వచ్చే ఆదాయం ఇంత మన ఖర్చులు ఇన్ని ఎక్కడ మనం కొద్దిగా ఆదా చేస్తే నీకేదో దాన్ని ఏమంటారు ల్యాప్టాప్ ల్యాప్టాప్ కాదు ఏంటి ఐప్యాడ్ నీకు ఐప్యాడ్ కావాలంటే పదివేలు ఎంతో ఉంటుంది కదా పదివేలు సేవ్ చేయడానికి నువ్వు మార్గం చెప్నా నీకు ఐప్యాడ్ రెడీ ఓకే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయాలి ఇన్వాల్వ్ చెయ్యాలి ఇన్వాల్వ్ చెయ్యాలి ఇంటి ఖర్చుల విషయం డబ్బు విషయానికి వస్తే వస్తు విషయానికి వస్తే అది ఎంత కష్టపడితే వచ్చిందో వాళ్ళకి తెలియ చెప్పి ఆ కష్టం మనం చేయటం లేదు గనక అది చేసేటటువంటి వాళ్ళ మీద ఉన్న రెస్పెక్ట్తో మన అసమర్థతని మనం ఒప్పుకుని ఈ పదాలు మన కోసం చెప్తున్న వాళ్ళకి కాదు వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తూ దీన్ని వృధా చేయకూడదు అని గనక చెప్పగలిగినట్టయితే పిల్లలు చాలా బాగా మనకన్నా బాగా అనుసరిస్తారమ్మా మనం చెప్పటంలోనే ఉంటుంది చెప్పటంలోనే ఉంటుంది రైట్ అమ్మా థ్యాంక్ యూ నమస్తే నమస్తే